दाल ड्राई फ्रूट पायसम एला तैयार चालो नेन मीक चूपिस्तानु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ओक कप मिक्स्ड दाल पाउडर, ओक कप बेल्लम, ओक कप पालु, कोन्नि इलाचीलु, ఒక కప్ కిస్మిస్, ఒక కప్ జీడిపప్పు। ముందుగా ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం పప్పు, మినపప్పు, బియ్యం, పెసరపప్పు, జీడిపప్పు। వీటన్నిటిని సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి। ఒక ముక్కుడు తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। కొంచెం వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న పప్పుల్ని అందులో వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। వీటన్నిటిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక ముక్కుడు తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఇప్పుడు ఒక కప్ కిస్మిస్ తీసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక కప్ జీడిపప్పు వేసుకొని రెండింటిని బాగా వేయించుకోవాలి। దొరగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్డ్ దాల్ పౌడర్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి। మరుగుతున్న వాటర్లోకి దీన్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని అందులోకి 1 కప్ పాలను యాడ్ చేసుకోవాలి। ఇందులోకి ఇలాచి మరియు బెల్లాన్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। 5 నిమిషాలు ఉడికించుకోవాలి। మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అందులో వేసుకోవాలి। అంతే, ఎంతో రుచికరమైన పాయసం రెడీ। మీరు కూడా ఈ హెల్తీ పాయసాన్ని ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి।